Going on, we request natural star Nani Garu to speak a few words for us. ట్రైలర్ చూస్తుంటే పిల్ల జమీందార్ గుర్తొచ్చింది. ఇక్కడ పిల్ల జమీందార్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే పిల్ల జమీందార్ గురించి ఏమో చాలా ప్రేమ చూపిస్తారు ప్రేక్షకులు. ఐ హోప్ దాన్ని మించి ఏబిసిడికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఈ సినిమా ఈవెంట్కి రావడానికి కారణం మధుర శ్రీధర్ గారు. ఆయన ఎప్పుడు నేను ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన పర్సనల్గా కలిసినప్పుడు కానీ ఏదైనా ఒక మంచి సినిమా ఉంది అంటే తన వంతు సపోర్ట్గా ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో నిలబడుంటారు. అండ్ ఆయన నాకు మెసేజ్ చేసి ఇలా ఈవెంట్కి రావాలి అని అడిగినప్పుడు ఏదో సడన్గా నాకే తెలియకుండా ఒక బాధ్యతలాగా ఫీల్ అయ్యాను. అరే దీనికి వెళ్ళకపోతే ఇది మధుర శ్రీధర్ గారిది కదా అని. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి మీకు. అండ్ శిరీష్లో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఒక అది చాలా రేర్ క్వాలిటీ శిరీష్, అది మాత్రం పోకుండా చూసుకో ఎప్పటికైనా సరే. అండ్ నేను యాక్టింగ్ స్టార్ట్ అయినప్పుడు అక్కడక్కడ కలిసేవాడు శిరీష్, కానీ కొంచెం లావుగా ప్లస్ ఆ టైంలో ఆన్లైన్లో నేను తను రాసిన ఆర్టికల్స్ కూడా చదివేవాడిని, సినిమా బిజినెస్కి సంబంధించి, సినిమా ప్రొడక్షన్ మాడ్యూల్కి సంబంధించి. ఏంటి ఈ అబ్బాయికి ఇంత నాలెడ్జ్ ఉంది, అల్లు అరవింద్ గారికి సరైన సక్సెసర్ దొరికాడు ప్రొడక్షన్లో అనుకున్నాను. కట్ చేస్తే ట్విస్ట్ ఇచ్చి యాక్టింగ్లో జాయిన్ అయిపోయాడు. అది అల్లు అరవింద్ గారిని ఒక్కడనే అలా వదిలేశారు ఇద్దరు, బన్నీ ఇంకా శిరీష్. బట్ పర్లేదు, అరవింద్ గారికి సినిమా ఇండస్ట్రీ అంతా సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరు పెద్దగా ఇవ్వకపోయినా పర్లేదు ప్రొడక్షన్ సైడ్ నుంచి. ఆల్ ది వెరీ బెస్ట్ శిరీష్, ఈ ట్రైలర్ కానీ అన్నీ కూడా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాయి. నీ కెరియర్కి సంబంధించిన ఏబిసిడీలు ఎప్పుడో స్టార్ట్ చేసావు, నీ స్టార్డమ్కి సంబంధించిన ఏబిసిడీలు ఈ సినిమాతో స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇందాక డైరెక్టర్ మాట్లాడుతూ నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను అని చెప్పారు. మీకు ఒక విషయం చెప్పాలి, పర్ఫెక్ట్ స్పీచ్లు ఏమన్నా చూస్తే ప్రిపేర్ అయ్యారేమో అనిపిస్తుంది, మీది మాత్రం నాకు చాలా నిజాయితీగా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్, ఇట్స్ ఆల్ లుకింగ్ ప్రామిసింగ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ టు ద హోల్ అండ్ మా రుక్ సార్, కృష్ణ గారిని ఆ ఊర్లో వదిలేసి అమెరికా ఒకటితో వెళ్ళిపోతుంది. రుక్ సార్ చాలా మంచి పర్ఫార్మర్, నేను గాంధీ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అనుకునేవాళ్ళం తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత అని. అయితే కృష్ణార్జున యుద్ధంతో మీద ఏమైతే బ్రేక్ వస్తుంది అనుకున్నాం అది కుదరలేదు అనుకుంటా, కానీ దానివల్ల వచ్చిన ఈ సినిమా వల్ల వచ్చే బ్రేక్ సక్సెస్లో మేము కూడా భాగం అవుతాం కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ రుక్ సార్, విషింగ్ యూ బిగ్ సక్సెస్. అండ్ అందరికీ మొత్తం టీం అందరికి కూడా విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, సెలవు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.